దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈరోజు మనకిస్తున్న ఈ మంచి వాగ్దానం చూడండి. మన దేవుడైన యెహోవా మనకు సమృద్ధిగా సమృద్ధిగా మేలు కలుగు చేస్తానంటున్నారు. ఆయన మనకు మేలు, మామూలుగా ఆయన మేలు కలుగజేస్తేనే చాలా బాగుంటుంది. కానీ రానున్న దినాల్లో సమృద్ధిగా సమృద్ధిగా అంటే ఎలాగా? మనం అవసరమైన దానికన్నా, మనం ఊహించిన వాటికన్నా సమృద్ధిగా మేలు కలిగి చేయబోతున్నారు. మన దేవుడు చేసే కార్యాలన్నీ పొంగి పొర్లేటట్లు, లేకపోతే విస్తారంగా అనే మాట మనం చూస్తాం. అప్పటి వరకు పేతురికి ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. దేవుని మాట ప్రకారం చేయటం ఆరంభించాడు. పేతురికి ఎంతగా ఇచ్చాడంటే విస్తారంగా చేపలు పట్టేటట్టు, విస్తారంగా. ఒక్క చేప కూడా దొరకని వ్యక్తికి విస్తారంగా, ఎంత విస్తారంగా అంటే పొంగి పొర్లే అంతగా. ఒక దోణి తీసుకున్నాడు, ఆ దోణి నిండా పోసాడు, దోణి అంతా ఫుల్ అయిపోయింది. ఇంకొక దోణి కూడా పిలిపించాడు, ఆ దోణిలో కూడా ఫుల్గా. దేవుడిచ్చేది ఏదైనా ఇంత సమృద్ధిగా ఉంటుంది. ఆయన అంటున్నారు మనకి మేలు చేస్తానంటున్నారు సమృద్ధిగా సమృద్ధిగా. వింటున్న మనందరికీ దేవుడు అలా మేలు చేయనుగాక. అయితే అలా చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఈ 28వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాటను మనం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. సన్నిధికి శ్రద్ధగా వచ్చి కూర్చొని ఆసక్తిగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. అలా వినేవారికి సమృద్ధిగా దేవుడు మేలు కలిగజేస్తారు. ఏమండి రెండవది? శ్రద్ధగా వింటే సరిపోతుందా? విన్న మాటల్ని అనుసరించి నడవాలి. అనేకసార్లు వింటామే కానీ అనుసరించడానికి మాత్రం మనసొప్పదు. అనుసరించి నడవటానికి అంతగా ఇష్టపడం. వాళ్ళు అలాగే చెప్తారు, అవన్నీ అనుసరించడానికి మనకి ఎక్కడ కుదురుద్ది, మనకి ఎలా కుదురుద్ది అనుకుంటూ ఉంటాం. అనుసరించి నడిస్తేనే కార్యాలు జరుగుతాయి. అనుసరించి నడిస్తేనే సమృద్ధిగా మేలు కలుగుతుంది. పేతురు గురించి మనం ఆలోచిస్తే, పేతురుని లుకా శుభవార్త 5వ అధ్యాయంలో మనం 5వ వచనంలో చూస్తాం. ఆయన అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున నేను చేస్తాను అన్నాడు. చేస్తాను అంటే జరిగిపోలేదు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారనే మాట మనం చూస్తాం. అంటే అనేకసార్లు మనం చేస్తాం అనుకుంటాం కానీ చేయం. మనం చేయక దేవుని వాగ్దానాన్ని మనం పొందలేం, దేవుని ఆశీర్వాదాలు పొందలేం. అలా చేస్తేనే దైవ ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి మన మీద మంచి అభిప్రాయం కలిగింది. ఎందుకంటే మనకి ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం సమృద్ధిగా మేలు కలిగజేస్తానన్నారు. అయితే ఆయన అలా కలిగి చేయాలంటే రెండు పనులు మనం చేస్తే చాలు. సన్నిధికి వచ్చి ఆసక్తిగా శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలి. విన్న తర్వాత ఆ మాటలను గుర్తుపెట్టుకొని వాటిని అనుసరించి మనం నడవాలి. అనుసరించి నడిస్తేనే కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇక నుండి అలా చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి సమృద్ధిగా మేలు కలిగ చేయండి. ఎందుకంటే వారి మీ మాటలు శ్రద్ధ
శ్రద్ధగా వినడానికి ఇక్కడ నుండి ఆ మాటలను అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నారు దయచేసి మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ